శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సార్వత్రిక సమ్మేళనలో పాల్గొని వారికి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మరియు బేకరీ నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులు పనితీరు చూస్తే చాలా బాధాకర విషయమని వారు అన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు విధులకు వచ్చి పరిశుద్ధంలో పాల్గొంటారని అటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి కావాల్సిన జీతాలను ప్రకటించారని అలాంటి కార్మిక సిబ్బందికి 24 నెలలు గడిచినా కూడా వారికి జీతాలు చెల్లించకుండా ఉంటే వాళ్ళ కుటుంబ పోషణ ఎలా జీవనం సాగిస్తారని వారి జీతాలకు సంబంధించిన నిధులను వెంటనే అమలు చేయాలని ఉద్యోగాలకు హెల్త్ కార్డు ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులకు మద్దతు తెలుపుతూ ఆదినారాయణ మరియు బేకరీ నాయుడు ఆధ్వర్యంలో దీక్షా శిబిరంలో పాల్గొన్న కార్మికులకు భోజనాలు మరియు పలహారాలను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనోభావాలను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం గమనించి వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా బాధ వస్తుంది. తెల్లారుజామున 4 గంటల నుంచి కూడా వాళ్ళు పారిశుద్ధ్యం క్లీన్ చేస్తేనే మనకి వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి కార్మికుల కడుపు కొట్టకుండా వారు ఏవైతే న్యాయపరమైనటువంటి డిమాండ్లు చేస్తున్నారో వాళ్ళ జీతాలు కూడా చాలీ చాలని జీతాలని అర్థం చేసుకొని వారి చిరస్థాయిగా వాళ్ళకి పర్మనెంట్ చేసి వారికి కావలసినటువంటి సదుపాయాలను కల్పించి గ్లౌజులు వేయండి, హ్యాండ్ బూట్స్ అయితే ఇవన్నీ కూడా కాళ్ళకు కానీ చేతులకు కానీ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వారికి తగినటువంటి న్యాయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం తరఫున ఇక్కడ చూడు మనిషి కూడా చూడండి.